హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఎం లక్ష్య. నేను ఇవాళ ఒక స్టోరీ చెప్పబోతున్నాను. అనగనగా ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. ఆయన పేరు సంజయ్. ఆయన చాలా కష్టపడి పొలంలో పనిచేసేవాడు. ఆయనకి చాలా తక్కువ డబ్బులు వచ్చాయి. అయితే ఒకరోజు ఆయనకి ఫోన్ కొనాలనిపించింది. అయితే ఫోన్ కొనడం పక్కన పెడదాం, కానీ మనకి డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి అని ఆలోచించాడు. కాసేపు ఆలోచించిన తర్వాత ఆయనకు ఒక ఐడియా వచ్చింది. నాకు రోజు వచ్చే డబ్బులలో నేను కొన్ని డబ్బులు కూడబెడతాను అని అనుకొని పొదుపు చేయడం మొదలు పెడతాడు. అలా 2-3 నెలల తర్వాత ఒకరోజు ఆయన డబ్బులు తీసి అన్నీ లెక్క పెట్టాడు. పొదుపు చేసిన డబ్బులు లెక్క పెట్టిన తర్వాత ఆయనకి 900 లెక్క పెడితే తెలిసింది. సరేలే, 900తో 1000 రూపాయలు ఫోన్ బేరే మారదాము అని అనుకొని వెళ్ళాడు. మొబైల్ షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫోన్లు అన్నీ చూశాడు. అవి చాలా రేటు ఉన్నాయి ఆయన డబ్బుల కన్నా. అయితే ఆయన డబ్బులకి సరిపోయిన ఫోన్ చూద్దాము అని అనుకున్నాడు. ఆయనకి 1000 రూపాయల ఫోన్ కనబడ్డది. ఆయన అనుకున్నట్టే 1000 రూపాయల ఫోన్ కనబడ్డది. అయితే అది చూపించమని చెప్పి 900కి బేరం ఆడి ఆ ఫోన్ తీసుకున్నాడు. అబ్బాయి, ఫోన్ ఎంత బాగుంది అని ఆ ఫోన్ని చూసుకుంటూ రోడ్డు ఇంటికి వెళ్తున్నాడు. అయితే ఆ క్రమంలో జశ్వంత్ అని ఆయన ఢీక్కున్నాడు. ఆ ఫోన్ కింద పడి డ్రైనేజ్లో పడిపోయింది. ఆయన జశ్వంత్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నాడు. అయ్యో సార్, నా ఫోన్ సార్ చాలా కష్టపడి డబ్బులు పొదుపు చేసి నేను ఫోన్ 1000 రూపాయలు అయితే 900కి బేరం ఆడి తీసుకున్నా సార్, ప్లీజ్ సార్ మీరైనా ఫోన్ ఇవ్వాలి ప్లీజ్ సార్ అని కాళ్ళ మీద పడ్డాడు. అయితే సరేలే, లెగు ఏడవకు అని చెప్పి ఆయన ఒక కర్చీఫ్ తీశాడు. అబ్రకడాబ్రా అబ్రకడాబ్రా అని చెప్పి ఆయన ఒక ఇలా కర్చీఫ్ తీశాడు. అయితే ఐఫోన్ అది చాలా పెద్దగా ఉంది. ఆయన అప్పుడు సంజయ్ ఏమన్నాడు అంటే, సార్ ఇది నా ఫోన్ కాదు సార్ అని అన్నాడు. అయితే సరే అని చెప్పి మళ్ళీ ఆ కర్చీఫ్ పెట్టి ఆబ్రకడాబ్రా ఆబ్రకడాబ్రా అని అన్నాడు. ఈసారి సామ్సంగ్ ఫోన్ వచ్చింది. ఇది కూడా నా ఫోన్ కాదు సార్ అని అన్నాడు. అయితే సరే అని చెప్పి మళ్ళీ కర్చీఫ్ పెట్టి ఆబ్రకడాబ్రా ఆబ్రకడాబ్రా అని అన్నాడు. అయితే ఈసారి ఆయన ఫోన్ వచ్చింది. ఆయన ఫోన్ వచ్చిన తర్వాత ఏ నాకు జాలి, ఆయనకి చాలా సంతోషం అయ్యింది. అప్పుడు జశ్వంత్ ఆయనకి ఇంకో 2 ఫోన్లు ఇచ్చాడు. 2 ఫోన్లు ఇచ్చిన తర్వాత ఇగో తీసుకో, ఇవి కూడా నీకు ఉపయోగపడతాయి అంటే ఆయన థ్యాంక్స్ సార్ అని అన్నాడు. అప్పుడు ఏమైందంటే ఆ రోడ్డు అవతల ఫుట్పాత్ దగ్గర నుండి విజయ నాయన ఇప్పుడు జరిగిందంతా చూశాడు. ఆయనకి అత్యాశ పుట్టింది ఆయనకు ఎక్కువ ఫోన్లు కావాలి అని. అప్పుడు ఆయన చేతిలో ఫోన్ పట్టుకొని కావాల్సుకొని జశ్వంత్ని గుద్దుకొని ఆయన ఫోన్ పలగొట్టుకున్నాడు. అయితే జశ్వంత్ని తిట్టసాగాడు, ఏంటి నీకు కళ్ళు కనపడవా, ఎందుకు అలా నడుస్తావు, నాకు నా ఫోన్ తగిలింది నువ్వే నాకు ఫోన్ ఇవ్వాలి అని తిట్టాడు. అయితే సరే అని చెప్పి మళ్ళీ ఖర్చు పెట్టి అబ్రకడబ్రా అబ్రకడబ్రా అని అన్నాడు. ఈసారి ఐఫోన్ వచ్చింది. ఇది నా ఫోనే సార్ అని అన్నాడు. అయితే ఒక్కసారి ఆలోచించి చెప్పు అని అన్నాడు జశ్వంత్. అయితే ఆయన ఇదే సార్ అని అన్నాడు. లోపల ఇంకొక ఫోన్ కూడా ఉంది అని అన్నాడు. నేను మర్చిపోయినా, నాకు 2 ఫోన్స్ అని అన్నాడు. అయితే సరేలే అని చెప్పి ఖర్చు పెట్టి అక్కడక్కడబ్రా అక్కడక్కడబ్రా అని అన్నాడు. అయితే ఆయనకి ఈసారి సామ్సంగ్ ఫోన్ వచ్చింది. ఇది నా ఫోనే సార్, ఇది నా ఫోన్ సార్ అని అన్నాడు. అయితే ఒక్కసారి ఆలోచించి చెప్పు విజయ అని అన్నాడు. ఆయన ఇదే ఫోన్ సార్ నాది అని అన్నాడు. అయితే సరేలే, ఇంకొక ఫోన్ కూడా ఉంది లోపల అని అంటే
నేను మర్చిపోయినా సార్ నాకు 3 ఫోన్స్ అని అన్నాడు. అయితే సరేలే అని చెప్పి మళ్ళా కచ్చి పెట్టి అబ్రకడాబ్రా అబ్రకడాబ్రా అని అన్నాడు. అయితే ఈసారి ఆయన ఫోన్ వచ్చింది, కానీ ఆయన ఆ ఫోన్ ఇయ్యలే. ఏం నక్రాలాడుతున్నావా, ఫస్ట్ నా దగ్గరికే నువ్వు కావలసుకొని వచ్చి ఇంకా నన్ను గుద్దుకొని నీ ఫోన్ వల్ల కొట్టుకొని నన్ను తిడుతున్నావా అని చెప్పి అబ్రకడాబ్రా అబ్రకడాబ్రా అని అన్నాడు. అయితే ఆయన షర్ట్ మాయమైపోయింది, మళ్ళీ అబ్రకడాబ్రా అబ్రకడాబ్రా అన్నాడు. ఈసారి ఆయన ఫ్యాంట్ మారిపోయింది, నువ్వు ఇంకా ఇక్కడ ఉంటే నేను ఈ బట్టలన్నీ మాయం చేస్తా అని బెదిరించాడు. ఈసారి ఆయన విజయ్ అక్కడ నుండి పారిపోయాడు. సో ఈ కథ ద్వారా మీరు ఏం తెలుసుకున్నారంటే, నీతి అత్యాశ మనకి ఎప్పుడు పనికి రాదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.